బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈరోజు మన ధ్యాన అంశము నీవు లేచి వెళ్ళు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాం మనం ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతూ ఉన్నారాయన చూడండి పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు నేను చదువుతున్నాను యహోవా యొద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియచేతును నీవు ఒకసారి లేచి కుమ్మరివాణి ఇంటికి వెళ్ళు అక్కడ నేను నీకు కొన్ని మాటల్ని తెలియచేస్తాను అంటున్నారు దేవుడు ఇర్మియా ప్రవక్తతో వెంటనే ఇర్మియా ప్రవక్త లేచి కుమ్మరివాణి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కుమ్మరివాడు సారె మీద జిగట మన్నును తీసుకుని ఒక పాత్రగా చేస్తూ ఉన్నాడు వాడు పాత్ర చేస్తూ ఉన్నప్పుడు అతని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క జిగట మన్ను సరి అయినటువంటి మంచి షేప్ గల పాత్రగా రాలేదు రాలేనప్పుడు వెంటనే అది తీసివేసి మరలా మట్టి తీసుకొని జిగట మన్నును తీసుకొని మరొక మంచి పాత్రగా తయారు చేశాడు అలా పాత్రగా తయారు చేసినప్పుడు అది చూస్తూ ఉండగానే దేవుని యొక్క వాక్కు మరొకసారి ఇర్మియాకు ప్రత్యక్షమై ఆయన ఏమంటారంటే చూసావా ఇర్మియా ఆ కుమ్మరివాడు ఆ మంటికి చేసినట్లుగా నేను ఈ ఇజ్రాయలీలు ప్రజలకు చేయలేనా అని అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఆరవ వచనంలో చూడండి అంతటి ఎహోవా వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చాను ఇజ్రాయేలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవా వాక్కు జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు అనేటువంటి మాటని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు దుష్టత్వంలోనికి వెళ్ళిపోయి దేవుని యొక్క మార్గాలు విరిచి చెడుగా తిరుగుతూ నిర్లక్ష్య ధోరణితో చాలా హేయమైనటువంటి ఆలోచనలతో దేవుణ్ణి ఆయాసపరిచేటువంటి విధానంలో వాళ్ళందరూ తిరుగులాడుతూ మా బ్రతుకులు ఇంతే ఇంకా బాగుపడవు మా బ్రతుకుల్లో ఇలాంటి చేదే మిగిలిపోతుంది మా బ్రతుకుల్లో ఎటువంటి తీయనైనటువంటి వార్తలు మేము వినలేకపోతున్నాం ఎటువంటి సమాధానకరమైనటువంటి జీవితాలు మేము జీవించలేకపోతున్నాం ఏముందలే బ్రతుకులు అన్నట్లుగా వాళ్ళు మారిపోతున్నటువంటి సందర్భంలో ప్రభువు మాట్లాడుతున్నారు ఈ ఇజ్రాయలు ప్రజలకు నేను ఒక కుమ్మరివాడు ఒక పాత్రకు చేసినట్లుగా నేను చేయలేనా ఎందుకంటే మన దేవుడు పరమ కుమ్మరి కదా మనము జిగటమంటి వారము అని లేఖనం సెలవిస్తూ ఉంది ఒకవేళ ఒకవేళ ఆ పాత్ర ఓటిగా అయిపోయినా ఒకవేళ ఆ పాత్రకి ఒక నెర వచ్చి అది ఏ వస్తువు వేసుకోవడానికి పనికి రాకపోయినా దాని యొక్క కుండలో ఉన్న చివర్లు ఒకవేళ విరిగిపోయినా సరి అయినటువంటి షేపు కొమ్మరి ఇవ్వలేకపోయినా దానిలో ఒక రంధ్రము పడి అది పనికి రాకుండా పోయినా అది ఎలా ఉన్నా కూడా ఆ కుమ్మరివాడు వాడు ఒక పాత్రను తీసుకుని ఒక జిగటమనను తీసుకుని ఒక నూతన పాత్రగా చేసి ఎలా దానికి పర్ఫెక్ట్గా తయారు చేస్తాడో అలా నేను ఈ ప్రజలకు ఖచ్చితంగా చేయగలను అంటున్నాడాయన అక్కడే ఏడవ వచనంలో చూడండి నేను పెళ్ళగింతుననియు విరగ్గొట్టుదుననియు నశింప చేయదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కిడును గూర్చి సంతాప పడుదును అంటున్నాడాయన ఎలా ఉన్నా కూడా మనం ఇప్పటి వరకు గతించినటువంటి దినాలలో గతించిన సంవత్సరాలలో ఒకప్పుడు చాలా భక్తిగా ఉండొచ్చు మరలా దిగజారిపోయి ఉండొచ్చు నిస్సారమైపోయి ఉండొచ్చు నిర్జీవమైపోయి ఉండొచ్చు భక్తి కూడా విసుగ్గా అనిపిస్తూ ఉండొచ్చు ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి ఇంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ నిర్జీవంగా అయిపోయి ఉండొచ్చేమో ఇక కార్యాలు జరగవు అని అనిపిస్తూ ఉన్నటువంటి సిట్యుయేషన్స్ అవ్వచ్చు దానివల్ల నిర్లక్ష్యం అయిపోయి నిర్జీవం అయిపోయి వెనక్కి వెళ్ళిపోయి దిగజారిపోయి ఎందుకంటే ప్రార్థన చేయకపోవడం కూడా పాపము అని బైబిల్ సెలవిస్తూ ఉంది ఒకవేళ ఆ విధమైనటువంటి దుష్టత్వంలోనికి వెళ్ళిపోయినా కూడా ఏ జన్మ గురించి అయినా సరే దేవుడు నశింప చేస్తాను పెళ్ళగిస్తాను విరగ్గొడతాను నాశనం చేస్తాననే మాటలు ఒకవేళ ప్రవక్తల ద్వారా మాట్లాడినా కూడా నేను ఆ జనులు మరలా వెనుక తట్టు తిరిగి ప్రభువు దగ్గరికి వచ్చి సరెండర్ అయితే నేను ఆ జనమును గురించి సంతాప పడతాను అని ప్రభు మాట్లాడుతున్నారు అంటే ప్రభు ఏమని చెప్తున్నారంటే ఒకవేళ ఇప్పటివరకు ఎంత నిర్జీవం అయిపోయినా ఎంత కూరుకుపోయినా ఎంత బలహీనతలు నిన్ను ఈడ్చుకుని పోయినా ఇక ఏమీ చేయలేక ఒక చోట కూర్చొని ఇక నేను ముందుకు వెళ్ళలేను అనుకుంటున్న వారితో ప్రభు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా నీవు లేచి బయటికి పైకి లేచి నువ్వు నీ జర్నీని మరలా నీవు స్టార్ట్ చేస్తే నా దగ్గరికి వచ్చి నీ బలహీనతలను ఒప్పుకుంటే మరలా ఎలా అయితే నువ్వు విరగొట్టబడ్డావో నలగొట్టబడ్డావో చిదగ్గొట్టబడ్డావో షేప్లెస్గా ఉన్నావో నిరుపయోగంగా ఉన్నావో అయినప్పటికీ కూడా ఆ జిగట మన్నుకు కుమ్మరి చేసినట్లు నేను నా బిడ్డల ఎడలా చేస్తాను ఒకవేళ మీరు కానీ సరెండర్ అయితే మీ విషయంలో కీడు చేయను ఉద్దేశించడం మానుకుని నేను సంతాప పడతాను అంటున్నారు ప్రభువు ఇదే ఒక రెండవ రాజుల గ్రంథంలో కూడా చూస్తాం ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త అక్కడున్నటువంటి రమ్యముగా ఉన్నటువంటి స్థలాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసి చాలా ఆనందపడుతున్న సందర్భంలో శిష్యులు చెప్తూ ఉన్నారు స్థలము రమ్యముగానే ఉంది కానీ ఇదంతా కూడా నీరంతా కూడా చేదుగా ఉన్నటువంటి నీళ్లు ఆ జలములు మంచి జలములు కావు అనేటువంటి మాటని వాళ్ళు రెండవ రాజుల గ్రంథంలో చూడండి నేను చదివి వినిపిస్తాను మీకు రెండవ రాజు రాజుల గ్రంథము పంతొమ్మిదవ వచనం చదువుతున్నాను రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోట రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనపడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఇద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను అక్కడ చెప్తున్నారు వాళ్ళు ఇదంతా రమ్యంగా ఉందని మీకు ఈ పట్టణం అంతా అలా కనిపిస్తుంది కానీ ఇక్కడ భూమి నిస్సారంగా ఉన్న కారణంగా ఇక్కడ ఉన్నటువంటి నీటిలో కూడా ఏ సారము లేదు ఆ నీళ్లు మంచివి కాదు అని చెప్తూ ఉన్నారు మన జీవితాలు కూడా కొన్ని సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పినట్లు నిస్సారంగాను నిర్జీవంగాను అసలు ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి విధానంలో ఉంటే ఆయన ఏం అంటే క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రండి ఉప్పు అనేది ఇక్కడ మనం దేవుని వాక్యానికి సాదృశ్యంగా తీసుకోవచ్చు నీవు గనక ఇప్పటికీ ఇప్పుడు దేవుని దగ్గర సరెండర్ అయితే ఆయన చేతుల్లోనికి వెళితే ఆయన నిన్ను క్రొత్త పాత్రగా తయారు చేస్తాడు ప్రియమణ దేవుని బిడ్డ అప్పుడు నీవు వింటున్నటువంటి ఈ వాక్యమే నీకు క్రొత్తగా అనిపిస్తుంది ప్రభు ఇప్పుడే నీ చేతిలోనికి నన్ను తీసుకుని క్రొత్త పాత్రగా చేయవా అనే చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు నిన్న ఆయన క్రొత్త పాత్రగా మార్చినప్పుడు దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ఆ క్రొత్త పాత్రలో పడుతుందో ఆ ఉప్పు నీలోనికి వచ్చినప్పుడు సారవంతమైనటువంటి ఒక మంచి భూమిగా నీవు మారిపోతావు సారవంత ంతమైనటువంటి చోటుగా నీ ఇల్లు మారిపోతుంది వెలగల పాత్రగా దేవుడు నిన్ను చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ కాల సమయంలో అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని నీవు లేచి దేవునితో జర్నీ స్టార్ట్ చేయాలని నేను ఆశపడుతున్నాను ఇటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని నూతన కార్యాలు జరిగించడానికి అవసరమైన కృప మీ గృహంలోనికి మీ యొక్క వ్యక్తిగత జీవితంలోనికి దిగి రావాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించను గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం మహా పరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడైన దేవా నీకు వంద స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను ప్రభువ ఎవరైతే బిడ్డలు వింటున్నారో నైన్ ఎవరైతే నిస్సారంగా ఉన్నారో వారి జీవితంలోనికి రోజు సారము రావాలి వారు క్రొత్త పాత్రగా తయారవ్వాలి ప్రభువ ఇప్పుడే ఇదిగో నాయన ప్రవక్త దేవుని మాట విని ఎలా లేచి కుమ్మరివాణి ఇంటికి వెళ్ళాడో వినుచున్న బిడ్డలు సేవకుని మాట సేవకురాలు మాట విని వెంటనే లేచి వాళ్ళ ఆత్మీయ స్థితిలో బలం పొందుకోవడానికి అవసరమైన కృప ఇప్పుడే వారి గృహంలోనికి దిగివచ్చును గాక వారి జీవితంలోనికి దిగివచ్చును గాక నైనా మంచి అర్హమైన పాత్రగా వారు తయారగుదురుగాక నిర్జీవత్వం ఏసునామంలో గాక ఈ దిన దీవెనలతో నింపమని దిన ఆశీర్వాదాలతో నింపమని ఎస్ఐఎస్ శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ